హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చుడు క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మనకి డోర్మ్యాట్స్ షాపింగ్ వీడియో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి కేజీ డోర్మ్యాట్స్ వచ్చేసి 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. అలాగే బాత్ టవల్స్ కూడా మనకి కేజీ వచ్చేసి 400 అన్నమాట. సో ఆ షాప్ ఎక్కడుందో దాంట్లో డోర్మ్యాట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మనము ఈ వీడియోలో చూసేద్దాము. సో చూస్తున్నారు కదండి, షాప్ నేమ్ అయితే ఏం లేదండి. ఇది తిరుమలగిరి చౌరస్తాలో ఎగ్జాక్ట్గా సిగ్నల్ దగ్గరే ఉందన్నమాట. ఎవరైనా కూడా ఈజీగా ఫైండ్ చేయొచ్చు. తిరుమలగిరి నుంచి జూబ్లీ బస్ స్టేషన్ వెళ్ళే వైపు అయితే ఎగ్జాక్ట్గా సిగ్నల్కి పక్కనే ఉంటుందన్నమాట ఈ షాప్ వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి మనకి అన్ని రకాల డోర్ మ్యాట్స్ ఉంటాయి. అలాగే ఈ డోర్ మ్యాట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయండి. స్క్వేర్ షేప్ కానీ, రెక్టాంగిల్ షేప్ కానీ, లేదంటే ఓవెల్ షేప్ కానీ, లేదంటే రౌండ్ షేప్ కానీ, చాలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అన్నమాట. సో మనం ఇలాంటివి సూపర్ మార్కెట్స్లో కానీ, లేదంటే బయట వేరే షాప్స్లో కానీ పర్చేస్ చేయాలంటే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారండి. సో ఇలాంటి షాప్స్లో అయితే మనము ప్రైజెస్ వచ్చేసి రీజనబుల్గా ఉంటాయన్నమాట ఇక్కడ పర్చేస్ చేసినట్టయితే. ఇక్కడ ఇది డోర్ మ్యాట్సే కాకుండా కదర్ టవల్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే మనం బాత్కి యూస్ చేసేటువంటి కదర్ టవల్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ కదర్ టవల్స్ వచ్చేసి మనకి 400 పర్ కేజ్ తీసుకుంటున్నారు. అలాగే ఈ డోర్ మ్యాట్స్ వచ్చేసి 300 పర్ కేజ్ తీసుకుంటున్నారండి. సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. కొద్దిగా మనం ఓపిక చేసుకొని జాగ్రత్తగా అన్నీ ఓపెన్ చేసుకొని చూస్తే మంచి మంచివి తీసుకోవచ్చు అన్నమాట. సో చూడడానికి అయితే చాలా బాగున్నాయి. వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కానీ, లేదంటే డిజైన్స్ కానీ చాలా బాగున్నాయన్నమాట. సో వీళ్ళకి తెలుగు అయితే అసలు రాదండి, ఓన్లీ ఇంగ్లీష్ లేదంటే హిందీ, ఈ రెండుతోనే మనము వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదండి, డిఫరెంట్ షేప్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు ఈయన. సో వీళ్ళు ఈ షాప్ వచ్చేసి ఇక్కడ 3 మంత్స్ వరకు ఇక్కడే పెడతారనమాట. తర్వాత వీళ్ళు ప్లేస్ అనేది చేంజ్ అవుతూ ఉంటారు. రెగ్యులర్గా వీళ్ళు సికింద్రాబాద్ సరౌండింగ్స్లో కానీ, లేదంటే దిల్షుఖ్ నగర్ సరౌండింగ్స్లో కానీ ఉంటామని చెప్పేసి అంటున్నారు. సో ఒక్క దగ్గర 3 మంత్స్ మాత్రమే ఉంటారంటండి వీళ్ళు. సో ఇప్పుడైతే ఈ 3 మంత్స్ వరకు ఈ తిరుమలగిరి చౌరస్తాలోనే వీళ్ళు షాప్ అనేది ఇక్కడ పెట్టుకుంటారని చెప్పేసి అన్నారు వీళ్ళు. సో ఇప్పుడైతే ఒకసారి డోర్ మ్యాట్స్ ఎలా ఉన్నాయో చూసేస్తాము. చూసారు కదండి, ఈ డోర్ మ్యాట్స్లో కూడా థిక్నెస్ తక్కువ ఉన్నట్టువి, లేదంటే థిక్నెస్ ఎక్కువగా ఉండేటివి కూడా చాలా ఉన్నాయండి వెరైటీస్ వచ్చేసేసి. సో మనకి లైట్ వెయిట్లో తీసుకున్నామంటే కేజీకి 4 to 5 కార్పెట్స్ అయితే వచ్చేస్తాయి. లేదు కొద్దిగా థిక్నెస్ ఎక్కువగా ఉండేటి తీసుకున్నామంటే మనకి పర్ కేజీకి 2 to 3 కార్పెట్స్ వస్తాయండి. సో వెయిట్ని బట్టి ఇక్కడ కాస్ట్ కాబట్టి మనకు నచ్చినట్టు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో కలర్స్ కూడా చాలా చాలా కలర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. నా సజెషన్ ఏంటంటే ఎక్కువగా థిక్గా ఉన్నటువంటి కలర్స్ అయితే తీసుకోకండి, ఎందుకంటే అవి మనం నీళ్ళలోకి వేసిన వెంటనే కలర్ అనేటివి పోతూ ఉంటాయన్నమాట. సో లైట్ కలర్స్ కనుక తీసుకున్నట్టయితే మనం ఎలా వాష్ చేసుకున్నా కూడా అవైతే పాడవవు. సో ఇవి వాష్ చేసుకోవడం కూడా పెద్ద కష్టం అయితే కాదు. వాషింగ్ మిషన్ ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి వాషింగ్ మిషన్లో వేసేసుకుని మనం వాష్ చేసుకున్నట్టయితే ఎంత డస్ట్ ఉన్నా పర్లేదు, ఈజీగా వాష్ అయిపోయి మనకి చాలా బాగుంటాయండి. ఎక్కువ ఇయర్స్ కూడా మనకి వస్తాయన్నమాట. సో నేను ఇప్పటి వరకు 8 ఇయర్స్ నుంచి కార్పెట్స్ని యూస్ చేస్తున్నాను, ఇవి ఇప్పటి వరకు కూడా ఏమీ పాడవలేదు. సో ఇవి ఏమీ అవ్వవు అన్నమాట, మనం ఎలా రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసినా, ఎలా పడితే అలా వాష్ చేసినా కూడా ఏమీ పాడవు అండి. సో చూసారు కదండి, ఇక్కడ లైట్ వెయిట్లో చూపిస్తున్నారు డోర్ మ్యాట్స్. సో మనకి ఎలాంటివి కావాలంటే అలాంటివి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఒకసారి డోర్ మ్యాట్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అయితే డోర్ మ్యాట్ బ్యాక్ సైడ్ మనకి రబ్బర్ లాంటిది ఉంటుందన్నమాట. సో అలాంటివి మటుకు మీరు చూస్ చేసుకోకండి, తొందరగా పోతాయి. డోర్ మ్యాట్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్గా ఉలన్తో ఫినిషింగ్ వచ్చినటివి మాత్రమే తీసుకోండి. అలాంటివి అయితే మనకి కొన్ని ఇయర్స్ వరకు కూడా పాడవకోకుండా ఉంటాయన్నమాట. సో లైఫ్ కూడా చాలా వస్తాయండి మనం ఒకసారి తీసుకున్నట్టయితే. సో మీరు ఒకసారి సూపర్ మార్కెట్స్లో కానీ వెళ్ళి పర్చేజ్ చేసినట్టయితే అవి ఎక్కువ రోజులు అయితే రావండి, కాస్ట్ కూడా ఎక్కువ వాటి మీద పెట్టాల్సి వస్తుందన్నమాట. సో ఇవి వచ్చేసి రీజనబుల్ కాస్ట్ అనిపిస్తుంది అన్నమాట. మనం ఎలా పడితే అలాగా యూజ్ చేసినా కూడా ఏమీ పడవు, రెగ్యులర్గా వాష్ చేసినా కూడా ఏమీ అవ్వండి. అలాగే థిక్నెస్ ఎక్కువగా ఉన్నటువంటి డోర్ మ్యాట్స్ని వాష్ చేసుకోవడం ఇబ్బంది అని అనుకునే వాళ్ళు వచ్చేసి ఎంచక్క వాషింగ్ మిషన్లో మనం వాష్ చేసుకోవచ్చు అన్నమాట. సో నార్మల్గా వీటిని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ అండి అసలు.
సో చూస్తున్నారు కదండి, చాలా చాలా కలర్స్ అయితే దీంట్లో చాలా చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కువ పెద్దవి ఉన్నాయి, అలాగే చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజ్ ఉన్నాయి, థిక్నెస్ కావాలంటే ఎక్కువ థిక్నెస్ ఉండేటివి ఉన్నాయి, లేదు మనకి లైట్ వెయిట్లో కావాలంటే లైట్ వెయిట్లో ఉండే డోర్ మ్యాట్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఇక్కడ బాత్ టవల్స్ అండి ఇవన్నీ కూడా. సో మనకి దీంట్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా ఓపిక్గా వెళ్ళేసి మనకు కావాల్సినటువంటివి పిక్ చేసుకోవడమే అన్నమాట. ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకునే వాళ్ళు, సో తిరుమలగిరిలో చౌరస్తా దగ్గర ఈ షాప్ ఉంటుందన్నమాట. సో ఈ 3 మంత్స్ వరకు ఈ షాప్ ఇక్కడే ఉంటుందండి. సో ఈ కార్పెట్స్ లేదంటే డోర్ మ్యాట్స్ పర్చేస్ చేయాలనుకునే వాళ్ళు ఈ 3 మంత్స్ లోపల వెళ్ళి ఎంచక మీరు పర్చేస్ చేసుకుని ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదండి, చాలా చాలా కలర్ఫుల్గా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి ఈ డోర్ మ్యాట్స్లో. సైజెస్ కానీ లేదంటే షేప్స్ కానీ చాలా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. చిన్న షాపే కానీ వెరైటీస్ అయితే చాలా అనిపిస్తున్నాయి. ఇలాంటి షాప్స్లో మనం ఇలాంటి డోర్ మ్యాట్స్ తీసుకున్నట్టయితే డిఫరెంట్గా ఉంటాయండి. రెగ్యులర్గా మనకి సూపర్ మార్కెట్స్లో దొరికేటువంటి వాటికంటే కూడా ఇవి డిఫరెంట్ లుక్ ఉంటుంది, అలాగే ప్రైస్ కూడా వాటితో కంపేర్ చేస్తే చాలా తక్కువే అనిపిస్తుందండి. సో మీరు వెయిట్ ఎక్కువగా వద్దు, ఉండకూడదు, తక్కువ వెయిట్లోనే ఎక్కువ కార్పెట్స్ లేదంటే డోర్ మ్యాట్స్ కావాలి అనుకుంటే మీరు లైట్ వెయిట్ ఉండేటువంటివి తీసుకుంటే సరిపోతుంది. లేదు మనకి గ్రాండ్గా టేబుల్స్ కిందకి లేదంటే ఎంట్రన్స్లో వేయాలనుకునే వాళ్ళు కొద్దిగా హెవీగా తీసుకోవాలనుకుంటే సో వెయిట్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. సో చూసారు కదండి, మొత్తం కార్పెట్స్ కలెక్షన్ అయితే ఇలా ఉంది. సో ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి మీరు ఒకసారి విజిట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని డిఫరెంట్ వీడియోస్ మీ ముందుకు తెస్తూనే ఉంటాను. అలాగే ఈ వీడియో ఎండింగ్లో నేను ఎగ్జాక్ట్గా తిరుమలగిరి చౌరస్తా షాప్ ఎక్కడుందో కూడా నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. అలాగే నేను తీసుకున్నటువంటి కార్పెట్స్ కూడా నేను ఈ వీడియో చివరిలో యాడ్ చేస్తానండి. సో క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చాయి. మనం ఎంత రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా కూడా అవి మినిమం 20 ఇయర్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి. అలాగే షాప్కి వచ్చేసి నేమ్ అయితే ఏమీ లేదండి, అలాగే బిల్స్ కూడా ఏమి ఇవ్వరన్నమాట. బయట వచ్చేసి మనకి పెద్దగా బ్యానర్స్ వేసేసారు, డోర్ మ్యాట్స్ వచ్చేసి పర్ కేజీ 100 అని చెప్పేసి, లేదంటే బాత్ టవల్స్ వచ్చేసి పర్ కేజీ 400 అని చెప్పేసి బయట పెద్దగా బ్యానర్స్ మాత్రం వేసింటారనమాట. సో మనకి కేజీ కావాలంటే కేజీ ప్రకారం తీసుకోవచ్చు, లేదంటే మనకి హాఫ్ కేజీ లేదంటే పావు కేజీ కావాలంటే అలా కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఈ కార్పెట్స్ని అలాగే బాత్ టవల్స్ని. సో మనం క్వాంటిటీని బట్టి ఇక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు అండి. సో నాకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది అనమాట. సో ఒక 5 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి మనకి డోర్ మ్యాట్స్ వచ్చేసి పర్ కేజీ 150 ఛార్జ్ చేసేవారు. సో ఈ 5 ఇయర్స్ తర్వాత వీటి కాస్ట్ కూడా డబుల్ అయిపోయింది అనమాట. సో చూసారు కదండి, చాలా బాగుంది కలెక్షన్ అయితే. ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి, మీకు నచ్చితేనే పర్చేస్ చేయండి, లేదంటే ఒకసారి విజిట్ చేసి వచ్చేసేయండి. సో బస్సెస్ అవైలబిలిటీ కూడా నంబర్ ఆఫ్ ఉంటాయన్నమాట. తిరుమలగిరికి వచ్చేసి మీరు ఎంచక్క సిగ్నల్ దగ్గర మీరు డ్రాప్ అయ్యారంటే షాప్ పక్కనే ఉంటుంది. సో ఒకసారి చూసి రావచ్చు. సో అడ్రస్ కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో బస్ స్టాప్ పక్కనే ఉంటుందండి షాప్ వచ్చేసేసి. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ సిగ్నల్ పక్కనే ఉంటుందన్నమాట షాప్ వచ్చేసి. సో నేనైతే ఈ డోర్ మ్యాట్స్ని వీటిని పర్చేస్ చేసేసాను. సో వైట్ అండ్ ఆనియన్ పింక్ కాంబినేషన్తో అండి ఇలాగ ఉండాలన్నమాట డోర్ మ్యాట్ బ్యాక్ సైడ్ వచ్చేసి. ఇలా ఉంటే మనకి ఎన్ని ఇయర్స్ యూజ్ చేసినా కూడా ఏమీ పాడవండి. సో చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ఇలాగ ఊల్ బయటికి రావడం కానీ కలర్ పోవడం కానీ అయితే ఏమీ లేదు. కొన్ని ఎక్కువగా థిక్గా ఉండే కలర్స్ అయితే కొద్దిగా కలర్ అయితే వదిలేయి అన్నమాట. సో ఇది వచ్చేసి గ్రీన్ అండ్ థిక్ గ్రీన్ కాంబినేషన్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి, అంటే మనకి గడ్డి ఎలా ఉంటుందో అలా చూసినట్టు అనిపిస్తుంది అన్నమాట. సో చూసారు కదండి, చూడడానికైతే చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఉండేటివైతేనే సెలెక్ట్ చేసుకోండి. కొన్ని వాటికి మనకి రబ్బర్ వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. సో అవి అయితే ఎక్కువ రోజులు అయితే రావు. సో బ్యాక్ సైడ్ ఫినిషింగ్ ఇలా ఉండేటివి తీసుకున్నట్టయితే ఇవి ఎన్ని ఇయర్స్ అయినా వస్తాయన్నమాట. సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూస్ అవుతుందని చెప్పేసి నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.